इंड्यूस स्पेशल डिस्कशन कुंड बदल कोटिनट्टू मातलाडे तत्वंतो गुलाबी दंडलो फायर ब्रांड गा पेरु तेच्चुकुन्नटुवंटि तुला उमा అనివార్య పరిస్థితుల్లో బీజేపీలో చేరారు। కాషాయ దళంలో చేరినప్పటికీ తను టికెట్ ఆశించారు। వేములవాడ నుంచి అభ్యర్థిగా బీజేపీ అనౌన్స్ కూడా చేసింది, లిస్ట్ లో తన పేరుని ప్రకటించింది। అయితే చివరి నిమిషంలో బి ఫామ్ని మాత్రం ఇవ్వకుండా మొండి చేయి చూపించింది కాషాయ పార్టీ। ఈ నేపథ్యంలోనే ఆ పార్టీని వీడుతూ తులాఉమ ఎమోషనల్ అయ్యారు। ప్రస్తుతం మనతో పాటుగా తులాఉమ స్టూడియోలో ఉన్నారు। తనతో మాట్లాడే ముందు पार्टी ने वीडुतू एमोशनल तुला उमा बैठ नि प्रस्तुत मनम ओकसारी चूद्दाम। असल नेनु कूडा चूडलेदु। आ बिल्लु वेट्टिनंत प्रकारंगा खचितंगा नाकु वाले कहींसम 33% काकपोइना कहींसम 10% 12% इच्छा 10-12% खचितंगा नेनु मोदटि व्यक्तिगा उंटाननि नेनु भाविस्तुन्नानु। एंदुकंटे ना जीवित चरित्र तेरिचिन पुस्तकं एवरिकि कूडा హాని చేయలేదు। ఒకళ్ళని ఏదైతే చూపను ఒకళ్ళతో అనిపించుకునే గుణం కాదు। మా తల్లిదండ్రులు క్రమశిక్షణ కలిగిన బిడ్డగా ఒక నిబద్ధతతో మంచిగా పెంచారు కాబట్టి అనేక ఉద్యమాలలో ఉన్నటువంటి నాకు భారతీయ జనతా పార్టీలోకి వచ్చినాక జాయిన్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ రకమైనటువంటి ఆరోపణలు లేవు। కానీ ఒక బీసీ బిడ్డ ఒక మహిళ అరే మాకు కూడా హక్కు ఉంటుంది కదా, మేమెందుకు ఎమ్మెల్యేలను కావద్దు, మాకు కూడా అవకాశం ఇవ్వండి అని అడిగితే భారతీయ జనతా పార్టీ టికెట్ ఇస్తే ఇక వాళ్ళకి అన్నీ అంటే ప్రజల కోసం పనిచేయడం తప్పు, ప్రజా ఉద్యమాలలో పాల్గొనడం తప్పు, తెలంగాణ ఉద్యమం కోసం తెలంగాణ రావాలి, తెలంగాణ 4.5 కోట్ల ఆకాంక్ష నెరవేర్చాలి, దాంట్లో ఆ ఉద్యమంలో మడిమే తిప్పని పోరాటం చేసినటువంటి నేను ఆ బిల్లు పెట్టిన ప్రకారంగా ఖచ్చితంగా నాకు వాళ్ళు ఇచ్చే కనీసం 33% కాకపోయినా కనీసం 10-12% ఇచ్చిన 10-12% ఖచ్చితంగా నేను మొదటి వ్యక్తిగా ఉంటానని నేను భావిస్తున్నాను। ఎందుకంటే నా జీవిత చరిత్ర తెరిచిన పుస్తకం ఎవరికి కూడా హాని చేయలేదు। ఒకళ్ళని ఏదైతే చూపను ఒకళ్ళతో అనిపించుకునే గుణం కాదు। మా తల్లిదండ్రులు క్రమశిక్షణ కలిగిన బిడ్డగా ఒక నిబద్ధతతో మంచిగా పెంచారు కాబట్టి అనేక ఉద్యమాలలో ఉన్నటువంటి నాకు భారతీయ జనతా పార్టీలోకి వచ్చినాక జాయిన్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ రకమైనటువంటి ఆరోపణలు లేవు। కానీ ఒక బీసీ బిడ్డ ఒక మహిళ అరే మాకు కూడా హక్కు ఉంటుంది కదా, మేమెందుకు ఎమ్మెల్యేలను కావద్దు, మాకు కూడా అవకాశం ఇవ్వండి అని అడిగితే భారతీయ జనతా పార్టీ టికెట్ ఇస్తే ఇక వాళ్ళకి అన్నీ అంటే ప్రజల కోసం పనిచేయడం తప్పు, ప్రజా ఉద్యమాలలో పాల్గొనడం తప్పు, తెలంగాణ ఉద్యమం కోసం తెలంగాణ రావాలి, తెలంగాణ 4.5 కోట్ల ఆకాంక్ష నెరవేర్చాలి, దాంట్లో ఆ ఉద్యమంలో మడిమే తిప్పని పోరాటం చేసినటువంటి రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీనే సీఎం చేస్తామని అనౌన్స్ చేసినటువంటి బీజేపీ ఎందుకని తులా ఉమాకి మొండి చేయి చూపించింది? లిస్ట్ లో పేరు ఉన్నప్పటికీ, నామినేషన్ వేసినప్పటికీ కూడా బీ ఫామ్ ఎందుకు ఇవ్వలేకపోయింది? ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు తులా ఉమాగారు. ఉమాగారు నమస్కారం. వీడియోస్ చూస్తూ ఉంటే మిమ్మల్ని ఒక ఫైర్ బ్రాండ్గా చూసాం, కుండ బద్దలు కొట్టేటువంటి వ్యక్తిగా తులా ఉమాని చూసాము. ఇన్నేళ్ల జర్నీలో ఎప్పుడూ మీరంత ఎమోషనల్ కాలేదు, ఎప్పుడూ ఏడవలేదు. ఎందుకలా? ఏమైనా అందరికీ చెప్తుంటా, ఎవరన్నా ఏడిస్తే కూడా ఏడవద్దు, ఏడిసి సాధించలేము. ఏదన్నా బాధ వచ్చినప్పుడు ఆ బాధ నుంచి బయటపడాలంటే ఇంకా కసి కొట్టాడాలనే పట్టుదల పెంచుకోవాలి, కానీ కన్నీళ్ళు పెట్టడం కరెక్ట్ కాదు అని చెప్తుంటా నేను. కానీ ఎందుకో ఆ రోజు నిజంగా నాకు ఆ బాధ అసలు ఊహించలేను. నా కన్నులో నుంచి నీళ్ళు వస్తున్నాయి, నేను బాధపడుతున్నాను అనేది తెలియకుండానే ఆ బాధ వచ్చేసింది. ఎంత బాధ అంటే నేను టికెట్ అడిగినా కొట్లాడినా ఇవ్వాలి అని అన్నా, కానీ ఇచ్చిన తర్వాత ఇంత దారుణంగా చివరి వరకు బీఫాము సాయంత్రం ఇస్తామని, మళ్ళీ సాయంత్రం కాదు రేపు పొద్దున రమ్మని, పొద్దున కాదు రేపు మధ్యాహ్నం రాని, ఇక లేదు ఇప్పుడు కొద్దిగా ఇక్కడ కొద్దిగా గొడవ ఉంది, మీకు కాదు మీ చేతికి ఇయ్యము, మేమే డైరెక్ట్ అక్కడికి ఆఫీస్కి రిటర్నింగ్ అధికారి దగ్గరికి పంపిస్తామని ఇట్లా చెప్పేసరికి, అంటే ఒకసారి ఒక జాతీయ పార్టీ, బలమైన పార్టీ, మళ్ళీ ఒక సిద్ధాంతం కలిగిన పార్టీ, అన్నమాట తప్పదు అనే పార్టీ ఇట్లా నీతి తప్పుతుందని నేను అనుకుంటానా? అనుకోను కదా. ఖచ్చితంగా వాళ్ళు డైరెక్టే పంపిస్తారేమో, డైరెక్ట్ అక్కడికి పంపిస్తారేమో, నా బీఫామ్ నాకు ఉంటుంది అనుకుంటా కదా. అట్లా అంత నమ్మినటువంటి నాకు అడికి పోయేసరికి ఇంకో వ్యక్తి బీఫామ్ ఇచ్చిండు అని అనేసరికి నేను తట్టుకోలేకపోయినా, ఆ బాధను భరించలేకపోయినా. అంటే వాళ్ళు మోసం చేసిర్రు అనేదానికంటే, అంటే నాలాంటి దాన్ని ఇన్నేళ్ళ ఉద్యమాలలో పనిచేసిన దాన్ని, ఎన్నో రకాల ఆటు పోట్లు ఎదుర్కొన్న దాన్ని, అంటే నేను మోసానికి గురైనా, నేను ఊహించలేకపోయినా, నాకు ఇంత మోసానికి నేను లోనైనా అనేటువంటి బాధ చాలా, ఇంకా ఆ బాధ నా దుఃఖాన్ని నేను ఆపుకోలేకపోయినా. నాకు తెలియకుండానే అది వచ్చేసినాయి ఆ నీళ్ళు కానీ ఆ బాధ కానీ. ఇప్పుడు కూడా మాట్లాడుతుంటే నిజంగా ఊహించలేదు. మీరు అన్నేళ్ల పాటు బీఆర్ఎస్లో ఉన్నారు, అంటే అప్పుడు ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. అప్పుడు కూడా బయటకు వచ్చేటప్పుడు ఇంత ఎమోషనల్ అవ్వలేదు. అక్కడ మీకు అన్యాయం జరిగింది, లేకుంటే అక్కడ ఏం లోటుపాట్లు ఉన్నాయి అనేది చాలా గట్టిగానే చెప్పిండ్రు, కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడినరు, బయటకు వచ్చిండ్రు. బట్ బీజేపీలో ఉంది 2.5 ఏళ్ళకి అక్కడ ఏమవుతుంది అనేది మొత్తం అర్థమైపోయిందా? అంతసేపు ఏడవడం కావచ్చు అవన్నీ. అయితే 20 ఏళ్ల జర్నీ ఉద్యమ కాలంలో, తెలంగాణ ఉద్యమ జర్నీలో, ఉద్యమంగా తెలంగాణ రావాలనే ఆకాంక్ష, తెలంగాణ తెచ్చుకోవడం కోసమే నేను కొట్లాడిన. నేను ఆ కొట్లాడడానికి ఈ పార్టీ పెట్టినటువంటి టీఆర్ఎస్లో పనిచేస్తున్నప్పుడు, ఆ బీఆర్ఎస్లో పనిచేస్తున్నప్పుడు ఆ లక్ష్యాన్ని ముద్దాడాలి అనే లక్ష్యమే తప్ప, రేపు నేను ఎమ్మెల్యే కావాలనో, ఎంపీ కావాలనో, లేకపోతే ఇంకేదో కావాలనేటువంటి దానికోసం రాలే. ఆ ఉద్యమ ఆ స్పిరిట్ తోటి నేను కొట్లాడిన తర్వాత అవకాశాలు వస్తున్నటువంటి సందర్భంలో, అరే ఇన్నేళ్ళ ఉద్యమంలో నాకు అవకాశాలు ఇస్తలేరని కొంత బాధ ఉంటుంది కదా నేచురల్గా. అంటే వాళ్ళే చెప్పారు వాస్తవంగా అప్పుడు ఆ టైంలో, కేసీఆర్ గారే ఉమాను ఉద్యమకారినివి, మంచి ఒక నిబద్ధత కలిగిన వ్యక్తివి, ఖచ్చితంగా నీకు ఎమ్మెల్యే చేసుకుంటాను, ఒకసారి జడ్పీ చైర్మన్ చేసుకుంటాను, ఒకసారి ఎంపీ, తనంతటి తనే చెప్తుండేవారు. అట్లా అప్పుడు కొంత ఫీల్ అయినాను, కానీ వాళ్ళు ఇస్తామని మోసం చేయలేదు కదా. కానీ చెప్పిండ్రు అవకాశం వస్తే ఇస్తారు, వాళ్ళు కూడా నేను ఇస్తారేమని ఆశపడ్డా, అడిగినా, కానీ అవకాశం రాలేదు. కానీ ఇక్కడ అట్లా కాదు కదా, తక్కువ టైంలోనైనా నేను వాస్తవంగా బీజేపీలోకి పోయింది ఎందుకు అంటే, బీఆర్ఎస్లో అక్కడ నేను చూసేటువంటి నాకు అనుకూలంగా ఉన్న, నేను పనిచేసిన ప్రాంతానికి సంబంధించిన రెండు కానీ, అటు కోరుట్ల కానివ్వండి, ఇటు వెమ్లగవాడ కానీ, ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. అక్కడ నేను అనేక సందర్భాలలో అడిగినా, నాకు ప్రజాబలం ఉంది, ప్రజలు నాలాంటి వాళ్ళు కావాలని కోరుకుంటున్నారు, ఉద్యమ బ్యాక్గ్రౌండ్ ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ నాకు అక్కడ అవకాశం వస్తలేదు. ఎందుకు వస్తలేదు అంటే ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన ఒక బలమైన వ్యక్తులు డబ్బులున్న మనుషులు ఉన్నారు కాబట్టి నాకు రాలేదు కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఆ బలమైన వ్యక్తి నన్ను అనేకర అంటే పార్టీ పరంగా చూస్తే పై నాయకత్వం నాకు మంచి రిలేషన్స్ ఉంటాయి, ఒక కుటుంబ సభ్యురాలుగా ఉంటా. కానీ ఆడిపోయేసరికి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఈమె ఈమెను ఎక్కడికి వచ్చినా ఎట్లా అనగదొక్కాలి, క్యాడర్కి ఎట్లా దూరం చేయాలి, ప్రజలకు ఎట్లా దూరం చేయాలి, ఈమె బలమైన వ్యక్తి కాబట్టి రేపు ఇక్కడికి వస్తే రేపు మాకు ఏకైతుంది, రేపు మళ్ళీ ప్రజలకు దగ్గరగితే మాకు ఇబ్బంది అవుతుంది అనే దాంతో అక్కడే ఉన్నటువంటి అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే ఏమన్నాడు, నేను మీరు 2021 అంటే అప్పుడు చెన్నమనేని రమేష్ ఇప్పటికీ కూడా ఉన్నారని సిద్ధికి ఆయనకి ఇవ్వలేదు. ఆయన ఏమంటాడంటే అప్పుడు అంటే వాళ్ళ కార్యకర్తల మధ్య నాయకుల మధ్య ఆమె టికెట్ అడుగుతుందో అంతగా ఆమెకు టికెట్ కావాలా, ఆమె ఎమ్మెల్యే అవుతుందా, కుర్మ గొర్రెలు కాసుకొని బతికే కుటుంబంలో అడవిలో అలం తిని పళ్ళు పొలాలు తిని బతికే వాళ్ళు ఆమె కూడా ఎమ్మెల్యే కావాలటనా, ఎమ్మెల్యే కావాలని ఎమ్మెల్యే టికెట్ అడుగుతుందా, అది అవుతుందటనా, ఇట్లా ఆ లాంగ్వేజ్ అట్లా మాట్లాడేసరికి అది నా చెవున పడ్డది. మనోళ్ళు ఎవరో విన్నోళ్ళు చెప్తారు కదా, చెప్పేసరికి చాలా అట్టయినా ఖచ్చితంగా వెములవాడలో నేను ఎమ్మెల్యే గెలవాలి. నా గురించి తక్కువ చేసి నా జాతి గురించి తక్కువ చేసినటువంటి వ్యక్తి ఏదైతే మాట్లాడిండో అక్కడనే నేను ఎమ్మెల్యే కావాలనే ఒక పట్టుదల పెరిగిందండి. మరి ఇక్కడ ఉంటే నాకు అవకాశం వస్తలేదు. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అయితే అక్కడ ఎవరు లేరు, పెద్ద అడిగేటోళ్ళు కూడా లేరు, అక్కడ అంత స్ట్రాంగ్ పర్సన్స్ లేరు, ప్రజా ఆదరణ ఉన్న లీడర్ లేరు. ఖచ్చితంగా అడిగిపోతే నాకు అయ్యే అవకాశం ఉంటుంది అనేది అందుకే నేను పోయినా. అది ఈటల రాజేందర్ గారిని అదే టైంలో బయటకు పంపడము, నేను కూడా అదే టైంలో అక్కడ అవకాశం ఉంటే కొట్లాడొచ్చు అనే దాంతో నేను కూడా నిర్ణయం తీసుకొని వెళ్ళడం అనేది. వెళ్ళిన తర్వాత నేను పనిచేస్తున్నటువంటి క్రమంలో కూడా ఎప్పుడు కూడా పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళకు ఒక విజన్ ఉండదు. భారతీయ జనతా పార్టీకి ప్రజలలోకి పోవాలి, ప్రజా సమస్యల కోసం పరిష్కారం కోసం కొట్లాడాలి, రేపు బలమైనటువంటి పార్టీ నిర్మాణాన్ని చేయాలి, ప్రజలకు దగ్గర కావాలి, రేపు ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ గెలవాలి, పార్టీని అధికారంలోకి తీసుకురావాలనే విజన్ మాత్రం ఉండదు. అది అది వాళ్ళకు లేకపోయినా మనకు ఉన్నది కదా ఆ ఉద్యమ నేపథ్యం, ప్రజలతో ఉన్నటువంటి దగ్గర సంబంధాలు అవన్నీ వీటితోటి నేను కొట్లాడము, ప్రజలలోకి వెళ్ళడం చేయడం అదే. ఇక నాకు బీజేపీలో ఎవరు తెలుసు చెప్పండి, నా గాడ్ ఫాదర్ ఎవరు, బీజేపీకి నాకేమన్నా సంబంధం ఉందా? నా గాడ్ ఫాదర్ ఈటల ప్రతి క్షణం అంటుండి, అన్నా మరి బీజేపీ వాళ్ళేమో మనల్ని దూరం దూరం పెడుతుర్రు, మనల్ని పట్టించుకుంటలేరు, ఆ లోకల్ యాక్టివిటీస్లో పార్టీ కార్యక్రమాలలో ఇన్వాల్వ్ చేస్తలేరు, ఏదో మనల్ని ఒక పురుగును చూసినట్టు వీళ్ళు ఏదో పనికిరాని వాళ్ళలాగా ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు మనల్ని ఇన్వాల్వ్ ఏం కదమ్మా, నేను మాట్లాడతామ్మా, నీకెందుకమ్మా, నేను చూసుకుంటా అని ఇట్లా అంటుండే. ఇక ఉన్నాడు కదా పెద్ద ఆయన, ఇక ఇస్తాడు ఇప్పిస్తాడు అనే ఆశతోటే ఉండి నేను ఆ గ్రామాలలో నా పని నేను చేసుకొని ప్రజలకు దగ్గర అయినా అట్లా వస్తుందేమని ఆశించి నేను కిషన్ రెడ్డి గారు కూడా నన్ను పిలిచిరు ఏమని చివరి మూమెంట్లో. ఇక అంటే ఫస్ట్ లిస్ట్ అయిపోయింది, సెకండ్ లిస్ట్ అయిపోయింది, థర్డ్ లిస్టు అయిపోయింది, థర్డ్ లిస్టు టైంలోనే కావచ్చు. ఇక అప్పుడు పిలిచి ఏం చేద్దామో చెప్పండి అని అన్నాడు. మీ మీద లేసిండ్రు, ఏం చేద్దామో చెప్పండి అంటే ఏం చేస్తారు, నేనైతే పోటీ చేయాలి అని అన్నా. పోటీ చేయాలి ఇంకా సెకండ్ ఆప్షన్ అని అన్నా. సెకండ్ ఆప్షన్ ఏముంది, మీరు ఫస్ట్ లిస్ట్లోనే అన్ని క్లోజ్ చేసిరు కదా, కొరుట్ల నాకు మంచిగా ఉంటుంది, జగిత్యాల నాకు మంచిగా ఉంటుంది, ఉమ్మడి జిల్లాలో సిరిసిల్ల అయినా పక్కనే ఉంటుంది కాబట్టి అది కూడా నాకు బాగానే ఉంటుంది, కానీ మూడు కాన్స్టిట్యున్సీలను ఎక్కడ కూడా ఛాన్స్ లేకుండా దిగ్బంధం చేసిరు కదా, సెకండ్ ఆప్షన్ ఏముంది, ఇది ఒక్కటే ఆప్షన్ అని చెప్పిన. వేములవాడ ఒకటే నాకు కావాలి ఖచ్చితంగా నేను పోటీ చేస్తా. నేను వారికి చెప్పినా కూడా నేను ఎందుకు వచ్చినా ఇందాక మీకు చెప్పినట్టు నేను ఒక ఛాలెంజ్ తోటి వచ్చిన ఇక్కడికి. ఖచ్చితంగా నేను ఈ సీట్లో పోటీ చేయడం అంటే పోటీ చేయడం కోసం నేను చేయడం లేదు, నేను ఖచ్చితంగా గెలుస్తా అనే పట్టుదలతో గెలవాలనే దానికోసం నేను పోటీ చేస్తున్నా. ఈ పోటీ చేసి కూడా నేను ఒకటేసారి పోటీ చేస్తా, ఇది కూడా చెప్పిన కిషన్ రెడ్డి గారికి, నేను ఒకటేసారి పోటీ చేస్తా, నేను గెలిచినా ఓడినా ఒకటేసారి, గెలిసిన కూడా నేను 5 ఏళ్ల తర్వాత మీరు ఎవర్కన్నా ఇచ్చుకోండి నేను అడగను అప్పుడు మళ్ళీ నేను అడగను నేను అది క్లియర్ గా చెప్పినా ఖచ్చితంగా మీరు నాకు ఇవ్వండి నేను గెలిచి వస్తా అని చెప్పి చెప్పిన తర్వాత ఇక ఆయన దగ్గర ఆన్సర్ లేదు ఇంకేదో నామినేటెడ్ ఇంకేదో అని అంటే నాకు ఏదొద్దు నామినేటెడ్ అయితే నేను ఇక్కడికి ఎందుకు వస్తాను మంచినే ఇప్పుడు BRS లో బానే ఉంది కదా BRS లో నాకు ఇప్పుడు కేసీఆర్ గారు ఎమ్మెల్సీ ఇద్దరు మంచి పొజిషన్ లో ఉంటుంటి ఇన్ని రోజులు నేను ఏం పదవి లేకుండా ఉండకపోతుంటిని కదా అధికార పార్టీని వదులుకొని వచ్చినా కదన్న నాకు నేను ఖచ్చితంగా వెమ్లవాడలో పోటీ చేయాలి గెలవాలి నా ఛాలెంజ్ని నేను నెరవేర్చుకోవాలి ఆ పట్టుదలతోటి వచ్చినా అని అనగానే సరే అని చెప్పేసి మంచిదని అన్నాడు వెళ్ళిపోయిండు నేను వచ్చేసిన వచ్చినాక 2 రోజులకో 3 రోజులకో లిస్ట్ వచ్చింది లిస్టు వచ్చింది కూడా నేను సడన్లీ అంటే అసలు ఊహించలేకపోయినా అంటే మా బాబు కూడా ఎవరు మన ఛానల్ వాళ్ళే ఫోన్ చేస్తే ఇట్లా లిస్టులో మీ పేరు ఉంది అంటే ఏ లేదక్క మాది ఎందుకు ఉంటుంది వాళ్ళు అపోజిట్ వేరే వాళ్ళు అడుగుతారు కదా వాళ్ళకే పోయి ఉంటుంది వాళ్ళు డబ్బులు ఉన్నారు పెట్టుబడిదారులు దొరలు ఇక వాళ్ళకే ఇచ్చి ఉంటారు లేదక్క మాకు రాలేదు అని అంటే లేదురా పిచ్చోడా వచ్చింది అని నీ పేరు చూస్తా ఇక లిస్ట్ పంపిస్తున్నా చూడు తెలుస్తుంది అని అనేసరికి ఇక నమ్ముతాం కదా ఇక ఆగమాగం ఇవాళ వచ్చింది మధ్యాహ్నం రేపు ఒక్కరోజే ఉంది ఎల్లుండి నామినేషన్ ఫైల్ చేయాలి ఇక ఎట్లుండే టెన్షన్ తక్కువ టైంలో కదా టైం లేదని ఆగమాగం నీకు వెళ్ళిపోయినా వెళ్ళిపోతే ఇక కిషన్ రెడ్డి గారు ఇటు రాజేందర్ గారు ఇద్దరు మాట్లాడారు మాట్లాడి ఇక వచ్చింది కదా ఓకేనా సంతోషమా అని అన్రి అన్నాక చాలా సంతోషం అన్న థ్యాంక్స్ నేను ఇక నా పట్టుదలను మీరు గుర్తించి నాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ మీరు నా మీద నమ్మకంతో నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు ఖచ్చితంగా నేను గెలిచి వస్తా అని వాళ్ళకి మాట కూడా ఇచ్చిన వాళ్ళు ఫోన్లో మాట్లాడి మంచిదమ్మా మీరు ప్రిపేర్ కానీ మంచిగా పని చేసుకొని రండి గెలిచి రండి కిషన్ రెడ్డి గారు కూడా అన్నిరి ఇక నేను పోతే నా పని ఇక బీ ఫామ్ ఇది అంటే అన్ని వాళ్ళు అన్ని ఇస్తారు కదా టికెట్ వచ్చింది లిస్టులో అని అంటే ఆటోమేటిక్గా ఇచ్చేస్తారు కదా అనే దాంతో నేను అటు వెళ్ళినా మా బాబు ఇక్కడ ఉన్నాడు అవన్నీ ఏర్పాట్లు అవన్నీ చూసుకున్నా అక్కడ జన సమీకరణ నామినేషన్కి సంబంధించిన ఏర్పాట్లు అవన్నీ చూసుకొని పెద్ద గ్యాదరింగ్ మీరు ఊహించారు పెద్ద ర్యాలీ ఒక్కటే రోజు మళ్ళీ ఎట్లా అంటే నాకు ఆ కాన్స్టిట్యున్సీ విచిత్రమైనటువంటి కాన్స్టిట్యున్సీ ఇద్దరు ప్రెసిడెంట్లు ఉంటారు 2 జిల్లాలలో ఉంటుంది ఆ కాన్స్టిట్యున్సీ ఆ ఇద్దరు ప్రెసిడెంట్లు జిల్లా ప్రెసిడెంట్స్ ఎవరైతే ఉంటారో ఇద్దరు కూడా విద్యాసాగర్ రావు ఫాలోవర్స్ ఆ ఇద్దరు విద్యాసాగర్ రావు ఫాలోవర్స్ ఎవరైతే అధ్యక్షులు పెట్టుకున్నారో అధ్యక్షులు కూడా ఆయన మనుషులు అంటే నెల నెలకు వాళ్ళకు డబ్బులు పంపిస్తారు పేడ్ వర్కర్స్ లాగా పనిచేస్తారు వాళ్ళు చాలాసార్లు చెప్పిన వాళ్ళని మార్చండి వాళ్ళు ఉన్న రోజులు పార్టీ కూడా ఎదగదని అయినా పట్టించుకోలేరు వాళ్ళు అయితే సో ఇప్పుడు అధిష్టానం చెప్పేది కేంద్రం చెప్పేది కానీ బీజేపీ రాష్ట్రం చెప్పేది కానీ వాళ్ళు వినరు ఇద్దరు జిల్లాల అధ్యక్షులు అస్సలే వినరు వాళ్ళు అనుకున్న పనే చేస్తారు వాళ్ళు ఏం చేయాలనుకుంటే గదే చేస్తారు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు నాది లిస్టులో పేరు వచ్చినాక ఈ మండల అధ్యక్షులు అందరు కూడా కాదు మనస్ఫూర్తిగా కూడా పెట్టారు వాళ్ళంతా కూడా బీసీలే నేను ఉమెన్ బీసీ ఉమెన్ వాళ్ళు కూడా వాళ్ళే కానీ ఇద్దరు అధ్యక్షులు మాత్రం ఒక ఆయన వెల్మైన ఒక ఆయన బాపనైనా ఇద్దరు అయితే ఆ ఇద్దరు ఏం చేస్తారు వీళ్ళు చేయరు డైరెక్ట్గా ఈ అధ్యక్షులతో ఏమని పెట్టిస్తారు ఇగో తులా ఉమా నక్సలైట్ బ్యాక్గ్రౌండ్ వచ్చింది కాబట్టి బీజేపీ సిద్ధాంతాలకి ఆ సిద్ధాంతాలకి ఆమె సిద్ధాంతాలకి వ్యతిరేకమైంది కాబట్టి ఈమె ఎమ్మెల్యేగా అర్హత లేదు కాబట్టి ఇక్కడ ఒక సంవత్సరం నుంచో 6 నెలల నుంచో ఆయన సేవ చేస్తున్నాడు కాబట్టి సేవ విద్యాసాగర్ రావు కొడుకు సీనియర్ అంటే విద్యాసాగర్ రావు సీనియర్ ఈయన కాదు ఈయన 1 నెలనో 2 నెలల్లో అవుతుంది ఆయన సీనియర్ కాబట్టి ఆయన కొడుకు కాబట్టి పలాని వ్యక్తికి ఇవ్వాలని వాళ్ళు తీర్మానం చేసి పంపిస్తారు దాన్ని ఇష్యూ చేస్తారు అదే అనమాట అట్లా ఎజెండా పెట్టుకున్నారు ఫిక్స్ చేసుకున్నారు ముందే ఫిక్స్ చేసుకున్నారు ఇక ఇవన్నీ ఏం చేసినా అధిష్టానం ఉంది కదా జాతీయ పార్టీ పెద్ద పార్టీ ఇక ఇచ్చిన ఒక మాట ఇచ్చిన తర్వాత మాట తప్పదే వాళ్ళు ఎన్ని చేసినా మళ్ళీ వీళ్ళు చూడండి భారతీయ జనతా పార్టీ అంటే ఏంటిది సిద్ధాంతం కలిగిన పార్టీ కదా. జెండా కోసం దేశం కోసం ధర్మ కోసం పనిచేస్తుంది, వ్యక్తుల కోసం పనిచేయదు. అవును. కానీ వీళ్ళు మాత్రం ఒక వ్యక్తి కావాలని తీర్మానం చేస్తారు, మాట్లాడతారు, ఒక వ్యక్తి గురించి వ్యతిరేకంగా మాట్లాడతారు. అట్లా మాట్లాడి వీడియోలు తీసి అది మొత్తం రాష్ట్ర పార్టీకి పంపిస్తే వాళ్ళ మీద యాక్షన్ ఉండదు. మరి సిద్ధాంతాలు ఏమైనాయి? ఇప్పుడు ఇవన్నీ జరిగినాయి. బీసీనే సీఎంను చేస్తామని ప్రధానమంత్రి వచ్చి ఇక్కడ అనౌన్స్ చేసిన తర్వాతనే జరిగింది, అంతే కదా. బీసీని సీఎం చేస్తాడని నమ్ముదామా? ఒకటి వీళ్ళ సిద్ధాంతాల ప్రకారం వారసులకు టికెట్లు ఇవ్వద్దు, వాళ్ళ నినాదం ఏంటి ఏంటి? కుటుంబ పాలనకి వ్యతిరేకం అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కుటుంబ పాలన ఉంది, నియంత పాలన ఉంది, ఆ కుటుంబ పాలనను గొద్దెదించాలి. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే బిడ్డ బాగుపడుతుంది, కొడుకు బాగుపడతాడు, అల్లుడు బాగుపడతాడు. అదే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలు బాగుపడతారు అని చెప్తుంటాడు నరేంద్ర మోడీ గారు. మరి విద్యాసాగర్ రావు కొడుకు అని ఆ లిస్టులో ఉంటుంది కదా. అరే నువ్వు కొడుకు వారసుడు అవుతాడు, ఇది ఎట్లా ఎలిజిబుల్ అనేది నువ్వు తిరస్కరించాలి కదా. పరివారవాద అనేది వాళ్ళు అదే కదా, అదే క్యాంపెయిన్ చేస్తుంటారు కదా, అది చేయాలి కదా. మరి అది అంటే అక్కడ ఇంకొకటి గమ్మత్ చూడండి, ముషీరాబాద్లో దత్తాత్రేయ గారి కూతురు కూడా అడిగింది. అవును. మరి ఆమెది ఎందుకు రిజెక్ట్? ఆయన వారసుడు అంటే వాళ్ళ ఫాదర్ ఉన్నాడు కాబట్టి, గవర్నర్గా ఉన్నారు కాబట్టి ఆమెకు అర్హత లేదు, అంటే ఒక బీసీ ఉమెన్ కాబట్టి. మరి ఇక్కడ ఈయనకి ఎట్లా వచ్చింది అంటున్నా, అంటే డబ్బులు ఉండి పెద్ద కులపోళ్ళు అయితే ఏమైనా మినహింపు, అది బాధేస్తుంది అనమాట. అట్లా ఇవన్నీ కూడా చేస్తుంటే కూడా ఎవరేం పట్టించుకోరు, ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి, అవి చూస్తూనే ఉంటారు. కానీ అంటే సిద్ధాంతాలు కానీ వాళ్ళు చెప్పేటువంటి మాటలు కానీ ఆచరణలో ఉండవు. నిజంగా గమ్మత్ ఏంటంటే నాకు బాధ వేసింది ఆ 2.5 ఏళ్లలో నేను చాలా గమనించిన. పైన ఉన్నటువంటి నాయకులేమో ఈ జిల్లా అధ్యక్షులు, రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక 5-10 మంది నాయకులు, టాప్ లీడర్లు మంచిగా ఇక వాళ్ళ కష్టం అనేది ఉండదు. పార్టీ ఏదో ఒక ప్రోగ్రామ్ ఇస్తారు, ఆ ప్రోగ్రామ్ అంతా కార్యకర్తల కింది స్థాయి వాళ్ళకి ఇస్తారు. ఇస్తే పాపము గొంతు దించుకొని మొత్తం ఇట్లా అరుసు. వాళ్ళు ఎంత కమిట్మెంట్ అంటే కార్యకర్తలకి వాళ్ళు సిద్ధాంతం కోసం, ధర్మం కోసం, దేశ రక్షణ కోసం అని చెప్పేసి మాకు వ్యక్తులు కాదు వ్యవస్థ ముఖ్యం, పార్టీ ముఖ్యమని మొత్తం దాని కట్టుబడి పనిచేస్తారు. ఆ కార్యకర్తల ఒక్క పని విధానం పైననే వాళ్ళు ఆస్తులు అమ్ముకుంటారు, అన్ని రకాల త్యాగాలు చేస్తారు, పూట తింటారు, తినరు, అసలు జేబుల నుంచి ఖర్చు పెట్టుకొని వాళ్ళు పనిచేస్తారు. వాళ్ళు చేసిన పని వల్ల ఇవాళ పార్టీ అనేది నడుస్తుంది. ఈ పై నాయకులు మాత్రం పార్టీ పేరు మీద బతుకుతున్నారని నా ఒపీనియన్. వీళ్ళు ఏం చేస్తారంటే ప్రజాదరణ ఉన్న వాళ్ళను, ప్రజలలో ఉండి కొద్దిగా ప్రజల మద్దతు ఉన్నటువంటి వాళ్ళు కొత్తోళ్ళు వస్తే జీర్ణించుకోలేరు, వాళ్ళని యాక్సెప్ట్ చెయ్యరు. వీళ్ళు ఎప్పుడు పోతారా? వీళ్ళు వస్తే మళ్ళీ మా ఉనికే పోతుందేమో, మళ్ళీ వీళ్ళతో ప్రజలతో సంబంధాలు ఉండవు, గ్రౌండ్కు దూరంగా ఉంటారు. కాబట్టి వీళ్ళు ముందు పడితే రేపు మాకు శూన్యం అవుతుందేమో, మళ్ళీ పార్టీకి మేము దూరం అవుతామేమో, మా గ్రిప్పు పోతుందేమో, మమ్మల్ని ఎవరు లెక్క చేయరేమో. దాంతో ఏం చేస్తారంటే పార్టీ క్యాడర్ను కూడా వీళ్ళకు దగ్గర కాకుండా, నా పరిస్థితి అదే అయినా నేను అది చేసుకోగలిగిన అంటే ఆ రకమైనటువంటి పద్ధతిలో ఒక క్యాడర్ బేస్గా ఉన్నటువంటి పార్టీ క్యాడర్ తోటే నడుస్తుంది. కానీ వాళ్ళు సఫర్ అవుతున్నారు, వాళ్ళు జైళ్ళ పాలవుతున్నారు, కేసుల పాలవుతున్నారు, అరెస్ట్ అవుతున్నారు, అనేక ఇబ్బందులు పడుతున్నారు. 20 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నారు. వాళ్ళకేమో పార్టీని అధికారం తీసుకురావాలని గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తారు, కానీ ఇక్కడ సహకరించే నాయకులు ఉండరు. ఆ రకమైనటువంటి పరిస్థితిలో వాళ్ళ భారతీయ జనతా పార్టీ ఉంది. కాబట్టి కొత్తలోనే ఇమిడ్చుకోదు, అవి వల్ల అక్కడ ప్రేమ ఉండదు, అభిమానం ఉండదు, కార్యకర్తలను పట్టించుకునేటోళ్ళు ఉండరు. నేను నిజంగా అన్నేళ్ళ ఉద్యమంలో నాకున్న అనుభవంలో ఈ 2.5 ఏళ్ళలో ఒక నరకం చూసి వచ్చిన భారతీయ జనతా పార్టీ. గౌరవం ఉండదు, ఓ రెస్పెక్ట్ ఉండదు, ఓ ప్రేమగా మాట్లాడు ఉండదు, ఓ కలిసి అందరం కలిసి ప్రేమగా తిన్న సందర్భాలు ఉండవు. ఎంత గమ్మతంటే ఆఫీస్కి వస్తే ఎవర్ బాక్స్ వాళ్ళు తెచ్చుకుంటారు. అందరం కూర్చుంటే మనం ఏదన్నా తింటుంటే తల ఇంత షేర్ చేసుకుంటాం, కానీ అక్కడ కల్చర్ అట్లా ఉండదు. ఎవరిది వాళ్ళే తింటారు. మనం ఇక్కడ కార్లో కూర్చున్నప్పుడు ప్రయాణం చేస్తే కూడా ఎవరో ఒకళ్ళు ఏమన్నా తెచ్చుకున్నారనుకో అందరం షేర్ చేసుకుంటాం. జనరల్ వాళ్ళు ఎవరిది వాళ్ళు ఓపెన్ చేసుకోవడం, తినడం, అంటే ఆ కల్చర్ అనేది కలుపుకుపోవడం అనేది లేదు. అయితే ఇక్కడ ప్రధానంగా ఇప్పుడు మనం కిషన్ రెడ్డి గురించి మాట్లాడుకున్నాము, అక్కడ ఉన్నటువంటి విద్యాసాగర్ గురించి మాట్లాడుకున్నాము, మిమ్మల్ని తీసుకొచ్చినటువంటి ఈటెల రాజేందర్ కూడా. ఇక్కడ కీలకమైనటువంటి ఇంకొక వ్యక్తి బండి సంజయ్, కరీంనగర్ నుంచి ఆయన ఎంపీగా ఉన్నారు. ఆయన కూడా బీసీ లీడరే, అధ్యక్షుని తప్పించారు. అయినప్పటికీ కూడా ఆయన ఒక కరీంనగర్ నుంచి ఇప్పుడు కంటెస్ట్ కూడా చేస్తున్నారు. ఆయన దగ్గర నుంచి రియాక్షన్ ఎట్లుంది? మీరు జాయిన్ అయినప్పుడు కానీ, మీకు టికెట్ వచ్చినప్పుడు కానీ, మళ్ళీ బయటకు వచ్చినప్పుడు కానీ? కానీ బండి సంజయ్ ఆయన పట్ల నాకు వ్యక్తిగతంగా ఏం లేదు, కానీ ఆయన ఎందుకు నా విషయంలో అసలు జెడ్పీ చైర్మన్గా ఉన్నప్పుడు ఆయన కౌన్సిలర్, మంచిగానే ఉండేవాళ్ళం. అప్పుడప్పుడు ఫోన్లు చేస్తుండే, మాట్లాడుతుండే. వాళ్ళు టెంపుల్ కట్టారు, అమ్మవారి టెంపుల్, ఆ టెంపుల్ శక్తి టెంపుల్, అక్కడికి పిలుస్తుండే, పోతుంటే వస్తుంటే అంత బాగానే ఉంది. కానీ భారతీయ జనతా పార్టీలోకి రాజేందర్ అన్నతోటి వచ్చిన తర్వాత ఏదో శత్రువును చూసినట్టే చూడడం మొదలుపెట్టిండు. మరి ఆయన నాకు ఏం అన్యాయం చేయలేదు, ఆయనకు నాకు గెట్టు పంచాయతీ లేదు, ఏం కొట్లాట లేదు, ఆస్తు పంపకాల కాడ గొడవలు లేవు. ఎందుకు ఆ రకమైనటువంటి దృష్టి? ఒక శత్రువులాగానే ఇక అసలు ఈమెందుకు వచ్చింది, ఇక్కడ ఎందుకు ఉంది అనే పద్ధతిలో ఆయన బిహేవియర్, మాట తీరు, నాకంటే కింది వాళ్ళకు సపోర్ట్ ఇచ్చుడు, మాట్లాడు, వాళ్ళు ఏది చెప్తే ఈయన అది నమ్మడం, అంతా ఒక అంటే ఒక నేను పార్టీలోకి పోయినాక కూడా పార్టీ కోసం పనిచేస్తుంటే కూడా ఒక ఈటల రాజేందర్ అనే మనిషి అనేదే తప్పితే, అరే నా నేచర్ ఏమో మీకు తెలుసు, ఒక ఉద్యమం ఎక్కడున్నా నేను వ్యవస్థ కోసమే పనిచేస్తా, నేను కమిటెడ్గా పనిచేస్తా, నాకు వ్యక్తులు ముఖ్యం కాదు, ఎక్కడున్నా కూడా దేన్నైతే నమ్ముకున్నామో దానికోసం పనిచేస్తాం కదా. మన అర్థం చేసుకోకుండా మనల్ని అంతా తక్కువ చేసి ఒక వ్యక్తి మనిషిలాగా ఆ రకంగా ట్రీట్ చేయడం బాగా బాధేస్తుండే. అట్లనే బండి సంజయ్ లాంటి వాళ్ళు నాకు అడ్డం పడరని అనుకున్నా, కానీ ఆయన ఎట్లుండాలో ఒక బీసీ నాయకుడిగా, నా ఉద్యమ నేపథ్యం నేనేందో ఆయనకు తెలిసిన వ్యక్తి, ఒక 5 ఏళ్ళు జడిపి చైర్మన్ చేసి, అట్లాంటి వాళ్ళు కొంతమంది ఆరోపణలు చేస్తున్నారు, ఏది నక్సలైట్ అని ఆరోపణలు ఉన్నాయని, మన సిద్ధాంతాలకు భిన్నంగా అవన్నీ చేస్తుంటే అక్క అట్లాంటిది కాదనేది ఈయన చెప్పాలి కదా ఒక పార్లమెంట్ సభ్యుడిగా. చెప్పకపోగా అవన్నీ చేసి ఈమెకు టికెట్ ఇవ్వరాదు, ఈమె ఎమ్మెల్యే అర్హత పోటీ చేయడానికి ఇది లేదు, ఆర్ఎస్ఎస్ వాళ్ళని చంపింది, అది ఇదన్నీ లేనిపోని అన్నీ కూడా క్రియేట్ చేసి రిపోర్ట్ ఇచ్చిరని తెలిసింది నాకు. కానీ ఆ చంపినోళ్ళు ఎవరు, చంపబడ్డోళ్ళు ఎవరు, మరి దానికి నాకు సంబంధం ఏంది అనేది విచారణ చేయాలి కదా. మరి అవి అన్ని విచారణ చేసి అన్నీ చూసుకున్న తర్వాతనే కదా నువ్వు ఇవన్నీ ఇచ్చినావు, ఏది టికెట్ ప్రకటన చేసినావు, లిస్టులో పేరు ఇచ్చినావు, అంతే కదా. అది లేకుండా నువ్వు ఇప్పుడు 1st నుంచి 2nd 3rd 4th లిస్టులో కదా నువ్వు ఇచ్చింది. నాకు అన్ని ఎంక్వైరీ చేసి ఇచ్చినాక బీఫామ్ ఇచ్చే కాడ ఎందుకు అడ్డుకున్నావు, దొంగదారిని ఎందుకు తెచ్చుకోవాల్సి వచ్చింది అనేదే నా ప్రశ్న. అదే నాకు బాధేసింది. దీంట్లో ప్రముఖ పాత్ర బండి సంజయ్. అంటే నేను అదంట బాగా గొంతు చించుకొని మాట్లాడతాడు బండి సంజయ్. ఏమని ఆయనకు నాకేమన్నా కొట్లాట ఉందా మీరే చెప్పండి. ఆయన అంటే నేను గౌరవించేదాన్ని. అరే ఒక కింది కౌన్సిలర్ స్థాయి నుంచి ఇవాళ ఒక రాష్ట్ర అధ్యక్షుడి దాకా, ఒక పార్లమెంటు సభ్యుడి దాకా, కింది నుంచి పై దాకా వెళ్ళిండు అనేది నేను గొప్పగా చెప్పేదాన్ని, అంత గౌరవం ఉండే. అట్లాంటి వ్యక్తి, అంట్లో ఒక బలహీన వర్గం నుంచి వచ్చిన వ్యక్తి మంచిగా ఉంటాడు కదా అనేది అనుకుంటా, సపోర్ట్గా ఉంటాడు కదా అనుకుంటా, కానీ ఆయన నా విషయంలో మాత్రం మరి ఎందుకు అంటే బహుశా ఆయన పెద్ద పెద్ద మనిషి, పెట్టుబడిదారుడు, డబ్బులు ఉన్న మనిషి, మరి రేపు నన్ను ఆదుతాడని భావనతోటే అయి ఉంటుంది. అట్లా నాకు ఈ టికెట్ విషయంలో అడ్డుపడి ఒక మహిళకైతే ద్రోహం చేసింది కదా, మహిళకైతే అన్యాయం చేసింది కదా, ప్రజలకు క్షమిస్తారా? ప్రజలు నిన్ను ఎట్లా, రేపు నువ్వు కూడా రేపు ఎమ్మెల్యేగా పోటీ చేస్తావు కదా, అక్కడ కూడా బలహీన వర్గాలు ఉన్నారు కదా, మా జాతి బిడ్డలు ఉన్నారు కదా, ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు? పో నేను ముందే లేదు నా పార్లమెంటులో ఇవ్వడానికి లేదు ఖచ్చితంగా పలానోళ్ళకి ఇవ్వాలి వాళ్ళు నాకు స్పాన్సర్ చేస్తారు నా ఎన్నికల ఖర్చు అంత పెట్టుకుంటారు నా మనసులో ఎవరెవరికైతే నేను టికెట్లు ఇస్తానో వాళ్ళకు కూడా ఖర్చు పెట్టుకుంటున్నారు తులవు మా దగ్గర డబ్బులు లేవు నాకు ఏం పైసలు ఇయ్యదు మళ్ళీ నాకు ఇబ్బంది అవుతది అని ముందే చెప్పేస్తే అయిపోతది కదా మరి అదేందుకు చెప్పలేవు అదే నాకు బాధ దొంగదారిన దొంగ దెబ్బ కొట్టి నువ్వు అట్లా బీఫామ్ ఆయన హెలికాప్టర్లో వచ్చి బీఫామ్ పట్టుకొని హెలికాప్టర్లో వచ్చిండు ఆ నుంచి తీసుకొచ్చి ఇక్కడ వికాసరావు వాళ్ళకి అప్పచెప్పిండు అనేది మనోళ్ళు చెప్తున్నారు చెప్తుంటే వినమండి. ఇక్కడ మనం బండి సంజయ్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ప్రధానంగా మీరు ఒక మాట అన్నారు మీ బ్యాక్గ్రౌండ్ గురించి మాట్లాడినరు అనేది బీజేపీ అనేది దేశం కోసం ధర్మ కోసం హిందుత్వం కోసం అని అనుకుంటున్నప్పుడు మీదంతా కంప్లీట్గా కమ్యూనిస్టు బ్యాక్గ్రౌండ్ మీరు తుపాకీ పట్టుకొని తిరిగినరు అడవుల్లో తిరిగినరు కిడ్నాపులు చేసినరు చంపినరు అని చెప్పిందంతా క్వైట్ ఆపోజిట్గా ఉండేసరికి మీ డిఎన్ఏ బీజేపీ కాదు మీరు బయట నుంచి వచ్చినరు అనేది ఉందా బండి సంజయ్కి? అంతే అంటే వాస్తవంగా ఆయనకు తెలుసు నేను ఎప్పుడు అంటే ఇది వాస్తవాలు కాదు కదా చెప్పాడు క్రియేట్ చేసిరు అంటే నేను వాస్తవంగా విప్లవ ఉద్యమంలో పనిచేసిన విప్లవ ఉద్యమంలో పనిచేసినప్పుడు నేను ప్రజా సంఘాలలో పనిచేసిన నేను ఏదో దళాలలో పనిచేయలే తుపాకులు పట్టలే ఎవరిని కొట్టలే సీమకు కూడా ఆన్ చేయలే నేను నా ఉద్యమ నేపథ్యం అది నేను అంతా కూడా ప్రజలలో ఉన్నా ప్రజల కోసమే పనిచేసిన రైతు కూలీలు బీడీ కార్మికులు మహిళలు అట్లా ఈ అనగారిన వర్గాల కోసం నేను పనిచేసినటువంటి నేపథ్యం అంత పనిచేసినటువంటిది అందరికి కూడా తెలుసు నా జీవిత చరిత్ర నిజంగా తెరిచిన పుస్తకం ఒక వైట్ పేపర్ లాగా ఉంటుంది ఎక్కడ కూడా రిమార్క్ ఉండదు అట్లా అక్కడ 5 ఏళ్ళు జడిపి చైర్మన్ చేసిన ఇవన్నీ చేసిన మళ్ళీ నేను జైన్ అయినప్పుడు కూడా నీకు ఇవన్నీ తెలియాలి కదా ఎందుకు తీసుకున్నారు ఎందుకు తీసుకోవాలి అప్పుడు ఆయనే కదా అధ్యక్షుడు బండి సంజయ్ అధ్యక్షుడు ఉన్నారు కదా ఆయననే అధ్యక్షుడు ఉన్నాడు నేను జైన్ చేసుకున్నారు హుజూరాబాద్లో 6 నెలలు పనిచేసిన అక్కడ పార్టీ ఎమ్మెల్యేని గెలిపించిన మునుగోడులో పనిచేసిన అక్కడ కూడా గెలుపుకు దగ్గరలో కొద్ది ఓట్లతో పోయినా కూడా అక్కడ పనిచేసిన పార్టీ కార్యక్రమంలో 2.5 ఏళ్ళుగా నేను మీతో కలిసి ఉన్నా కదా అప్పుడు లేని ఈ కేసులు నక్సల్ అనే బ్యాక్గ్రౌండ్ అప్పుడు గుర్తుకు రాంది ఇవాళ ఒక బీసీ మహిళగా ఒక ఉద్యమకారినిగా నేను ఒక టికెట్ అడిగినప్పుడే అవి ఎందుకు బయటకు వచ్చింది అనేది నా క్వశ్చన్ దానికి వాళ్ళు ఆన్సర్ చెప్పాలి జవాబు లేదు అసలు ఎవరు మాట్లాడేటోళ్ళే లేరు నేను ఒకవైపు నామినేషన్ ఫైల్ చేసిన నాకు బీఫామ్ రాలేదు నేను ఆవేదనతోటి ఉన్నా బాధతోటి ఉన్నప్పుడు కనీసము ఈ రాష్ట్ర అధ్యక్షుడు ఫోన్ చేయాలా వద్దా అదేదో ఇట్లా జరిగింది మరి మీరు బాధపడకండి భారతీయ జనతా పార్టీ నీకు అండగా ఉంటుంది సపోర్ట్ ఉంటుంది ఖచ్చితంగా మిమ్మల్ని కాపాడుకుంటామని ఇప్పటి వరకు లేదు ఫోను మీరు టికెట్ రాలేదు అంత ఎమోషనల్ అయినరు ఎప్పుడూ కనిపించని తులా ఉమా ఆ రోజు కనిపించింది కన్నీళ్లతో కనిపించింది ఆ తర్వాత నా కాల్ రాలేదా మీకు బీజేపీ వాళ్ళ దగ్గర నుంచి? అది ఉండదండి ఘోరంగా ఉంటుంది బీజేపీ నేను ఇందాకనే స్టార్టింగ్లో చెప్పిన ప్రేమ ఉండదు ఆత్మీయత ఉండదు ఎవరన్నా పార్టీ కార్యకర్త తల్లో తండ్రో ఏదో అనారోగ్యంతో ఎవరన్నా చనిపోతే కూడా పోరు ఎవరన్నా హెల్త్ బాగాలేకపోతే కూడా కనీసం పోయి కలిసి వద్దామనే వాళ్ళు కూడా ఉండరు అదో నిజంగా విచిత్రమైన పార్టీ నాకు అదే బాధేస్తుంది అట్లనే క్యాడరు వాళ్ళకు లీడర్లు అట్లా ఆత్మీయంగా పలకరించేటోళ్ళు ప్రేమగా పిలిచేటోళ్ళు ఆ లీడర్షిప్ కొరత అనేది బాగుందాడ ఉన్నోళ్ళనేమో వాళ్ళు ఎదగనియ్యరు నెగలనియ్యరు ఆ లేనటువంటి ఆ ప్రేమ ఆపేద లేనోళ్ళేమో లీడర్లుగా ఉన్నారు ఇక ఉన్న వాళ్ళు ఉన్న రోజుల పార్టీ అది కదా ఆ జిల్లాకు సిరిసిల్ల కానీ జగిత్యాల జిల్లా కానీ రియల్ వాళ్ళందరూ కూడా ఆ క్యాడర్ అభిప్రాయం కూడా అదే నాకు వాళ్ళని చూస్తే బాధేస్తుంది పాపం 15 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచి పనిచేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు మీలాగే వేరే పార్టీ నుంచి వచ్చి జాయిన్ అయిన రాణి రుద్రమకేమో సిరిసిల్ల ఇచ్చారు అక్కడ తను అక్కడ ఆల్రెడీ అనౌన్స్ చేశారు దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు మొదలుపెట్టుకుంది అన్నీ అవుతున్నాయి అలా అదే అనుకుంటే మీరు ఇంకో పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే కదా తనకెందుకు ప్రయారిటీ ఇచ్చిండ్రు మీకెందుకు పక్కన పెట్టారు? ఫార్వర్డ్ క్యాస్ట్ కదా రెడ్డి కదా బండి సంజయ్ మనిషి అని అట్లా ఇచ్చుకున్నట్టు నేను ఈటల రాజేందర్ గారి మనిషి అని అది తేడా అంటే బండి సంజయ్ గారు విభజించి పాలించుడు అంటే నా మనిషి అయితే ఒక తీరు ఇంకోళ్ళ మనిషి అంటే ఒకే పార్టీలు ఉన్న వాళ్ళం వీళ్ళ మనసులు వాళ్ళ మనసులు ఉంటారా? ఒక స్థాయికి వెళ్ళి ఒక అధ్యక్ష స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఒక పార్లమెంట్ సభ్యులు ఆడ గ్రౌండ్ రియాలిటీ ఏంది, ప్రజలు ఏమనుకుంటున్నారు, మరి ఎవరికి ఇస్తే రేపు పార్టీ గెలుస్తుంది, పార్టీ రేపు అధికారంలోకి వస్తుంది, ఆ పద్ధతిలో చూడాలి కదా. అట్లా కాదు, వాళ్ళు గెలుస్తారా ఓడతారా అనేది పక్కన పడేస్తే ఒకళ్ళని తీసుకురావాలి, పెట్టాలి. నాకు అనుకూలంగా ఉందా లేదా? ఇప్పుడు ఇక్కడ తులా ఉమాకి బీఫామ్ ఇవ్వకపోవడానికి 2-3 రకాల రీజన్స్ కనిపిస్తున్నాయి. ఒకటేమో మీరు కమ్యూనిస్ట్ బ్యాక్గ్రౌండ్, వాళ్ళ DNA లేదు అనేది ఒకటి ఉంది, లేకుంటే ఆ సిద్ధాంతాలకు అనుగుణంగా మీరు లేరు, గతంలో వ్యతిరేకంగా పనిచేసిండ్రు అనేది ఒకటి. మొత్తానికైతే బండి సంజయ్ మిమ్మల్ని కాదన్నారు, లేకపోతే అక్కడ మీకు రాలేదు, అసలు బీఫామ్ అనేది ఇంకో చోటికి పోయింది. ఇప్పుడు మీరు ఇంకొక మాట అన్నారు, మా కమ్యూనిటీ సంబంధించి అనేది. ఏమనుకుంటుంది కమ్యూనిటీ ఇప్పుడు? అయ్యో మీరు చూస్తున్నారు అనుకుంటా. ఇప్పుడు ఈ రోజు కూడా కరీంనగర్లో దాదాపు అంటే నేను జనరల్ క్యాస్ట్ అనేది అసలు తీసుకురారు, బయటికి రాదు. అసలు నాది అంతేందుకు మొన్నటి దాకా నాకు ఈ కులం అని ఎవరికి తెలియదు, నాకు అవసరం రాలేదు, ఎప్పుడు చెప్పాం. ఈ మధ్యలో చాలా మంది అట్లా అంటారు, అంటే నేను జడ్పీ చైర్మన్ అయినప్పుడు క్యాస్ట్ అనేది పట్టించుకోలేదు, కానీ వాళ్ళకు కొద్దిగా ఉంటుంది కదా ఫీలింగ్, మా వాళ్ళేనంట టా 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 అని అట్లా ఓన్ చేసుకోవడం, మాట్లాడడం, అట్లా ఇది చేసి. నేను జడ్పీ చైర్మన్ ఉన్నప్పుడు ఎవరికి వాళ్ళే వచ్చి ఒక నిజంగా అది ఒక సమూహం డోర్లు పట్టుకొని మా బిడ్డ వచ్చిందని చెప్పేసి వాళ్ళే, ఎవరికి చెప్పలేదు, అట్లా వచ్చారు. అట్లా మొన్న నామినేషన్ ఫైల్ రోజు కూడా ఎంత గమ్మతి, నిజంగా నేను నామినేషన్ ఉంది పలానా టైంకి మీరందరు రావాలి, మీరు నన్ను ఆశీర్వదించండి, మీ ఇంటి బిడ్డగా ఉంటాను నేను, ఒక్కటి వాయిస్ రికార్డ్ చేసి పంపించిన. ఇక చూడండి అన్ని కొత్త మొక్కలు ర్యాలీలో, అరే ఎవరో నేను చూడని మొక్కలు కూడా దుబాయ్ నుంచి వచ్చిర్రు, ఎక్కడెక్కడో విదేశాలలో ఉన్నటువంటి ఖచ్చితంగా ఒక ఉద్యమ బిడ్డ అక్కను గెలిపించుకోవాలి అని మహిళలు కూడా ఇట్లా ఉమ్మక్కది నామినేషన్ ఉందనగానే వెహికల్ కొంతమంది ఎవరికి వాళ్ళే ఊర్లకు కదిలి అరేంజ్ చేసుకొని వచ్చినటువంటి వాళ్ళు, సద్దులు కట్టుకొని వచ్చినటువంటి, అంత ప్రేమతో వచ్చినటువంటి పరిస్థితి. అట్లా నేను నిజంగానే ఊహించలేను. అట్లాంటి హాహాకాడ ఈ ఇన్సిడెంట్ జరిగేసరికి ఏడుసుడు తెలుసు, ఇప్పటికీ ఏడుస్తున్నారు. మీరు చూసిరో లేదో, నేను మాట్లాడుతుంటే నాకు కన్నీళ్ళు ఆగకపోతే నా పక్కనున్న వాళ్ళు అంతా ఏడుస్తున్నారు. అదే ఆ విజువల్స్ లో చాలా క్లియర్ గా మీరు అదే అంటే ఆ లేడీస్ కూడా అంటే మామూలుగా ఇళ్ళల్లో ఎవరైనా చనిపోతే ఏడుస్తారు కదా, అట్లనే వాళ్ళు మీద పడి ఇట్లా ఏడుస్తుంటే నిజంగా బాధ అనిపించింది నాకు. కంట్రోల్ చేసుకోలేకపోయినారు మీరు కానీ వాళ్ళు కానీ. అక్కడ నామినేషన్ వేయడానికి మీరు పోయినప్పుడు ప్లీజ్ కంట్రోల్ అంటే నిజంగా ఆ విజువల్స్లో కూడా మాకు చాలా క్లియర్గా మీరు నామినేషన్ వేయడానికి పోతున్నప్పుడు ఒక దేవుడికి దండం పెట్టుకొని బొట్టు పెట్టుకొని ఆ తిలకం దిద్దుకొని మీరు పోవడం అనేది. అంటే ఇన్నేళ్ళ జీవితంలో ఎప్పుడు కూడా ఎవరు నన్ను కామెంట్ చేయలేదు, అంటే 2.5 సంవత్సరాల కాలంలోనే 3 సంవత్సరాలలో భారతీయ జనతా పార్టీలో నేను ఒక సిద్ధాంతం కలిగిన పార్టీ, ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీ, ధర్మం కోసం దేశం కోసం పనిచేసే పార్టీ, ఆడవాళ్ళను గౌరవిస్తుంది, మహిళల్ని గౌరవిస్తుంది, బీసీలను గౌరవిస్తుంది, బహుజనులకు పెద్దపీట వేస్తుంది, బీసీలను ముఖ్యమంత్రిని అంటుంది, ఏదైతే మాకు మంచి ఆదరణ ఉంటుంది, ప్రేమ ఉంటుంది, ప్రేమ వంచుతారు అని అనుకుంటాం. కానీ ఈ రకంగా అవమానపరిచే పద్ధతిలో ఉంటుంది ఈ పార్టీని ఊహించలేకపోయినా. ఇంత అది నా పైన చేసిన ఆరోపణలు ఎవరో తెలుసా, పట్టుమని కనీసం ఒక వార్డు మెంబర్ కూడా గెలవరు. ఇవన్నీ క్రియేషన్. అందులో మీకు ఆ మాట చెప్పాలి, మీకు అసలు ఇవ్వద్దు అనుకుంటే అసలే ఇవ్వకుండా అయిపోయింది. పేరులో లిస్ట్ లో మీ పేరు ఉంది, అక్కడ దాకా మీరు ర్యాలీగా వెళ్తున్నారని తెలుసు, ఉంటా కదా. లేని అన్ని ఆరోపణలు చేసుడు ఎందుకు, లేని క్రియేట్ చేసుడు ఎందుకు? మా దగ్గర పైసలు ఉన్నాయి, మా డబ్బులు ఉన్నాయి, ఆ డబ్బులు మేము ఖర్చు పెట్టి మేము ఎమ్మెల్యేగా గెలవాలనుకుంటున్నాం, మాకు ఒక స్ట్రాటజీ ఏదో ఉంది, మాకు స్ట్రాటజీ ఉన్నదా, మీకు ఏమున్నది, మీకు అధికారమే ముఖ్యం. నాకు ఎమ్మెల్యే ఇప్పుడు డబ్బులు ఉన్నోళ్ళు ఏం చేస్తారు? ఆ డబ్బులు ఖర్చు పెట్టాలి, గెలవాలి, ఆ డబ్బుల్ని మళ్ళీ సంపాదించాలి, మళ్ళీ వాళ్ళ అసెట్స్ని కాపాడుకోవాలి. కాపాడుకోవాలంటే అధికారం కావాలి. కాబట్టి దానికోసం మేము ఇది చేస్తున్నాం. మీరు పక్కకు తొలగండి, ఈసారి ఇయ్యం అనేది అదే మాట చెప్పుంటే అయిపోయేది కదా. అంటే నేను ఇవన్నీ ప్రిపేర్ కాను కదా, ప్రజలకు కూడా చెప్పగదా. అందులో మీరు ఒకరు కాదు, ర్యాలీకి వచ్చిన అంతమంది అన్ని వేల మంది కూడా అందరు ఏడ్చుకుంటా వేరు తెలుసా. ఇప్పటికీ ఇంకా అదే అంటున్నారు, నేను ఊళ్ళకి వెళ్తే అద్దక్క మళ్ళీ వాళ్ళంతా బాధపడతారు, సోకాలేగా ఇక మీద పడి ఏడ్చుడు అనమాట. అంత అదే అది గుర్తు చేసుకుంటే నాకు ఎమోషనల్ అవుతున్నా, బాధ అనిపిస్తుంది. యూజువల్గా ఇప్పుడు బండి సంజయ్ కూడా అంటే మా బీసీలకు అన్యాయం జరిగిందనో లేకుంటే ఆయన్ని అధ్యక్ష పదవి నుంచి తప్పించినప్పుడు చాలా వరకు అన్నమాట బీసీలకు అన్యాయం జరిగింది అనే మాట ఆయన దగ్గర నుంచి, ఆయన కార్యకర్తలు అనుచరుల దగ్గర నుంచి, ఆయన క్యాడర్ దగ్గర నుంచి, అందరి దగ్గర నుంచి వినిపించింది. మీరు అదే సామాజిక వర్గం, అదే బీసీ, అక్కడ నుంచి బయటకు వచ్చిండ్రు, అలాంటి పరిస్థితి క్రియేట్ చేసిండ్రు అసలు అక్కడ. అయినా అంటే బీసీ అని మాటలలో అది గొంతుల నుంచి వస్తున్నట్టు, మనసు నుంచి వస్తున్నట్టు అనుకోవట్లేదు నేనైతే. బీసీ లీడర్ అయితే బీసీలకు ముఖ్యంగా మహిళలకు సపోర్టింగ్ ఇవ్వాలి కదా. అట్లా కాకుండా ఒక పెట్టుబడిదారుడు, ఒక పెద్ద ఆయనకి, అగ్రవర్ణానికి చెందినటువంటి వ్యక్తికి నువ్వు తీసుకుపోయి ఏం చేసినావు, ఆయన కాళ్ళ దగ్గర పెట్టినావు కదా. అదే చెప్పినా మొన్న కూడా, అయ్యా మేము బీసీలమే కానీ మీరే మమ్మల్ని లేలండి, మీరే గెలవండి, మీ దగ్గర మేము చేతులు కట్టుకొని ఉంటాం, మేము అయ్యా మీ దగ్గర మేము కాళ్ళు మొక్కుతాం, దండం పెడతాం, అయ్యా నీ కాళ్ళు మొక్త దూరా దండం పెడతా దూరా అనే పద్ధతుల్లో మీ దగ్గర పడి ఉంటాం అని చెప్పుకుంటే అయిపోతుండే కదా. అదే అదే నిరూపించినావు కదా. మేము చెప్పే మాటలేమో బీసీలు కావాలి, అధికారం రావాలని అంటాము, కానీ అధికారాన్ని మేము మీకే కట్టుబెడతాం, మేము చేతులు కట్టుకుని ఉంటామనే కదా. బీసీ మహిళను పక్కకు పడేసి ఇంకోళ్ళకు నువ్వు ఇప్పించినావంటే బీసీ నినాదం అనేది నువ్వు ఎంత అమలు చేస్తున్నావు అనేది దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది కదా. ఇప్పుడు మీతో పాటుగా ఈటల రాజేందర్తో పాటుగా వెళ్ళింది మీరు, ఏనుగు రవీందర్ రెడ్డి, ఇద్దరు మీరు బయటకు వచ్చేసిండ్రు. ఈటల రాజేందర్ అక్కడే ఉన్నాడు. ఇప్పటికే బోల్డ్ అంతమంది బీజేపీ నుంచి బయటకు వచ్చిండ్రు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉన్నారు, వివేక్ ఉన్నారు, ఇంకా చాలా పేర్లు వినిపిస్తున్నాయి. వీళ్ళందరూ బయటికి రావడానికి రెడీగా ఉన్నారు అనేది. ఇప్పుడు మీకు ఒక బీసీ మహిళకి అక్కడ అన్యాయం జరిగింది. ఈవెన్ వాళ్ళు బీసీ సీఎంని చేస్తాము అని అనౌన్స్ చేసినప్పటికీ స్వయంగా ప్రధానమంత్రి వచ్చి హైదరాబాద్లో అనౌన్స్ చేసిండు, ఇక్కడ నాకు సెంటిమెంట్ ఉంది, ఎల్బీ స్టేడియం నాకు సెంటిమెంటు, 2013లో నేను ఇక్కడికి వచ్చిన, ఇక్కడ నేను ప్రసంగం, ఇక్కడ సభ ఇవన్నీ అయిన తర్వాతనే నేను పీఎం అయినా, అదే సెంటిమెంట్తో నేను ఇక్కడికి వచ్చిన, తెలంగాణలో మా రాజ్యం వస్తుంది, లేకుంటే మేము ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం, బీసీనే సీఎంని చేస్తాం, ఆ సెంటిమెంట్ నాకు కలిసి వస్తుంది అని చెప్పినారు. ఆ బీసీ సీఎంని చేస్తామన్న ప్రకటన వచ్చిన తర్వాతనే మీకు ఇలాంటి అన్యాయం జరిగింది, మీరు బయటకు వచ్చిండ్రు, మీరు ఒక ఎమోషనల్ అయినరు, ఇవన్నీ అయినరు కదా. సో బీసీని చేస్తామని చెప్పిన తర్వాత వచ్చినటువంటి పరిణామాలు ఇవన్నీ చూసుకున్న తర్వాత మీరు బయటకు వచ్చిన తర్వాత బీజేపీలో ఎట్లుంది పరిస్థితి? ఇప్పుడు బీజేపీని నమ్ముతారండి ఎవరన్నా? ఇప్పుడు బీసీ సీఎం చేయాలని అన్నప్పుడు బీసీ కులాలలో అన్ని కులాలకు ప్రాతినిధ్యాన్ని ఇవ్వాలి, అవునా కదా? బీసీలకు ఎక్కువ సీట్లు ఇవ్వాలి. మరి నువ్వెన్ని ఇచ్చినావు? నువ్వేమంటున్నావు? బీసీని ముఖ్యమంత్రిని చేస్తా అంటున్నావు, బీసీలకు ప్రాధాన్యత ఇస్తా అంటున్నావు, మహిళలకు ప్రాధాన్యత ఇస్తా, 33% రిజర్వేషన్ బిల్లు పెట్టిరు, పాస్ చేసిరు. మరి ఆ ఇంప్లిమెంట్ అని పార్టీ పరంగా నువ్వు ముందే చేయాలి కదా. ఇప్పుడు అమలు కాకపోవచ్చు. ఇప్పుడు నీ పార్టీ పరంగా నువ్వు మహిళా బిల్లును అమలు చేసే కంటే ముందు పార్టీ పరంగా మేము ఇంతమంది మహిళకి ఇచ్చినామని చెప్పుకోవాలి కదా. ఆ చెప్పుకునే ముందు మరి నేనైతే ఓ 10% లేకుంటే 15% మహిళలకు నువ్వు ఇచ్చినప్పుడు నేనైతే ఆ మహిళలలో ఆ 10-15%లో నేనైతే ఉండాలి కదా. మళ్ళీ తప్పించి ఇంకొక పురుషుడికి ఇచ్చిండ్రు కదా అక్కడ కదా. నిజంగానే మీరు అన్నదానికి రెండు ఉన్నాయి అక్కడ, ఉమెన్ రిజర్వేషన్ బీసీ అనుకున్నప్పుడు రెండిట్లలో మీరు అరురాలిని కదా. మరి అట్లాంటి నన్ను తప్పించి ఇంకొక మొగాయనకి ఇచ్చినావు కాబట్టి నీకు ఎక్కడ మహిళల పట్ల గౌరవం ఉంది? ఎట్లా బీసీలను చేసి బీసీలకు ముఖ్యమంత్రి ఇస్తా అంటే నిన్ను ఎట్లా నమ్ముతారు? రేపు అదే బీసీని అదే ఇప్పుడు నిజంగానే బీసీ అన్నారు, మరి లక్ష్మణ్ గారికి ఎందుకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు? బీసీ ముఖ్యమంత్రి కదా, ఆయన సీనియర్ కదా, ఆయన ఎప్పటి నుంచే ఉన్నాడు కదా, ఆయనను ఎందుకు తప్పించారు? మీ బీసీ నిన్న ముఖ్యమంత్రి కావాలనుకున్నప్పుడు బీసీలకే ఎక్కువ మంది సీట్లు ఇచ్చి గెలిపియాలనుకున్నప్పుడు ఆయన కూడా టికెట్ ఇవ్వాలి కదా, బీసీ ముఖ్యమంత్రిని చేసుకోవాలి కదా. మరి ఎవరిని చేస్తారు? మళ్ళీ కొత్త వాళ్ళని చేయరు కదా, పాత వాళ్ళనే చేస్తారు కదా. అంటే వాళ్ళకు కూడా నమ్మకం లేదు గెలుస్తారు ఇక్కడ వస్తుంది అనేది. మళ్ళీ ఒకటి నేనేమనుకుంటున్నా అంటే బీసీ అనేది, బీసీ ముఖ్యమంత్రి అనేది అంత డ్రామా ఓటు బ్యాంకును పెంచుకోవడానికి తప్ప ఇంకొకటి కాదు. ఎందుకు అని అంటే భారతీయ జనతా పార్టీ ఏదో ఒక రకంగా అధికారం రావాలంటే ఒక సెంటిమెంట్ను ఇది చేయాలి. ఏ పార్టీలు కూడా బీసీలకు అవకాశం ఇస్తలేరు కాబట్టి మేము బీసీ సీఎం అంటే రేపు అధికారానికి వస్తుందేమో ఓట్లు వస్తాయేమో అన్నటువంటి భ్రమలో ఉన్నారు. కానీ ఇవాళ ఒక ఉద్యమకారిని, ఒక బీసీని, ఒక మహిళ అయినటువంటి నాలాంటి దాన్ని నువ్వు పక్కకు పెట్టేసి ఇంకో వ్యక్తిని తీసుకొచ్చి పెట్టినావు అంటేనే నీ బీసీ నినాదం ఎంత బలంగా ఉంది, ఎంత అమలు చేస్తామనేది వాళ్ళ ప్రజలందరికీ కూడా అర్థమైపోయింది. కాబట్టి అదంతా మోసం అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మీరు బీజేపీని వదిలేసిండ్రు, బయటకు వచ్చిండ్రు, బీఆర్ఎస్లో జాయిన్ అయినరు, అక్కడ ఒక మాట చెప్పిండ్రు, సొంత గూటికి వచ్చినంత ఆనందంగా ఉంది, సంతోషంగా ఉన్నది అనేది. ఎట్లా వెల్కమ్ చేసిండ్రు ఇక్కడ? నిజంగా అంటే అంటే చాలా ప్రేమగా కేటీఆర్ గారు. గమ్మత్ ఏంటంటే ఈ నామినేషన్ సీన్ చూసి కేసీఆర్ గారు కన్నీళ్ళు పెట్టుకున్నది అదంతా కూడా ఆన్ లైవ్లో వచ్చినట్టుంది. చూసి అరే ఉమా కేటీఆర్ గారికి ఫోన్ చేసిండ్రో మరి ఎట్లనో కానీ ఉమ్మ ఎక్కడుందో కనుక్కో ముందు పోయి ఫస్ట్ కలిసిరా అని అన్నారట. అనగానే నాకు దాదాపు మా బాబు ఫోన్కి 10 మిస్డ్ కాల్ ఉన్నాయి మేము ఇంటికి పోయేసరికి. చేసిన పోయినాక మళ్ళీ అది అమ్మ ఎట్లా ఉంది సారు గుర్తు చేసిండ్రు అని చెప్పి అట్లా పలకరించారనమాట. తెల్లవారి మళ్ళీ ఆ పార్టీకి సంబంధించిన నాయకుల్ని పంపించడము, వినోద్ కుమార్ కూడా రావడం, అక్కడ పోటీ చేస్తున్న క్యాండిడేట్ కూడా రావడం, మీరు బాధపడకండి, ఖచ్చితంగా మేము మీకు అండగా ఉంటాం అనే పద్ధతిలో వాళ్ళు ఆత్మీయంగా ఆహ్వానించడం, రమ్మనడం. మేమేమో దూరపోళ్ళమా, మేము కొత్తోళ్ళమా, మనం అంతా కలిసి పనిచేసిన వాళ్ళమే కదా, ఎంతో ఆత్మీయంగా ఉన్నవాళ్ళం కదా, మీరు అట్లా ఫీల్ కాకండి అని. అంటే నేను ఏడుస్తుంటే వాళ్ళు కూడా భరించలే, అరే మన బిడ్డ కదా, మన ఇంటి మనిషి కదా, ఆడపోయి ఇట్లా బాధలు పడుతుంది అనేది వాళ్ళు గమనించి నన్ను అక్కున చేర్చుకోవాలి, తీసుకోవాలనేది కొద్దిగా నాకు సంతోషాన్ని ఇచ్చింది. మీరు అప్పుడు టీఆర్ఎస్, ఆ టీఆర్ఎస్ నుంచి బయటకు వస్తున్నప్పుడు చెప్పినటువంటి ఒక మాట, దొరల పాలనకు వ్యతిరేకంగా పనిచేయాలి, ఇక్కడ దొరల రాజ్యం బాగా పెరిగింది, అందులో మీకు ఎక్స్పీరియన్స్ అయింది వేములవాడకు సంబంధించి, మిమ్మల్ని మీ కాస్ట్ని లేకుంటే మీరెట్లా ఎమ్మెల్యే అవుతారని చేసినటువంటి కామెంట్లు, ఇవన్నిటి నేపథ్యంలోనే మీరు బయటకు వచ్చిండ్రు. మళ్ళీ ఇప్పుడు మీరు లోపలికి వచ్చిండ్రు, బీఆర్ఎస్లో జాయిన్ అయినరు, ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఇప్పటిదాకా ఒక క్యాంపెయినింగ్ కూడా రన్ అవుతుంది కదా, దొరల పాలన లేకుంటే ప్రజల తెలంగాణ ఇట్లాంటిది అనేది. అవును వాస్తవము. అంటే ఒకటి కరీంనగర్ జిల్లా ప్రత్యేకత, అక్కడ ఎక్కువ వాళ్ళదే డామినేషన్ అనేది ఉంటుంది. వెల్మక అంటే చిన్న కమ్యూనిటీ కానీ వాళ్ళే డామినేట్ చేస్తుంటారు, అక్కడ భయంకరంగా ఉంటుంది. వాళ్ళే ఇప్పుడు చూడండి సిరిసిల్ల కానీ, వెమ్లవాడ కానీ, కోరుట్ల, జగిత్యాల పార్లమెంట్ అంటే వాళ్ళు కేసీఆర్ గారు కూడా అంటారు అదే ఒక జిల్లాలోనే ఉంటారు మా వాళ్ళు, చేస్తారు మిగతా చోట్ల ఉంటారు అని అంటారు. కాబట్టి వాస్తవంగా నేను ప్రత్యక్షంగా ఉద్యమ క్రమంలో కేసీఆర్ గారు బాగా సపోర్ట్, అంటే పార్టీ పదవులలో కావచ్చు అన్నిట్లలో నాకు ప్రాధాన్యత ఇవ్వడం. అప్పుడు వచ్చిన ఉద్యమం టైంలో వచ్చిన మహిళలు కూడా చాలా లిమిటెడ్ కదా, దాన్ని పెంచాలి అనుకున్నప్పుడు మిమ్మల్ని కూడా ఎక్కువ ప్రోత్సహించారు. జెడ్పీ చైర్మన్ గా టిఆర్ఎస్ మహిళా అధ్యక్షురాలు మీరు 10 years, జనరల్ సెక్రటరీగా 2 terms చేసిన, అట్లా మంచి హోదా కల్పించి అట్లా అవకాశాలు ఇచ్చారు. అదే టైంలో ఎమ్మెల్సో చేసుకోవాలనేటువంటిది కూడా వారికి ఉండే, కానీ అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏదో కేసీఆర్కు, కేటీఆర్కి, వాళ్ళ కుటుంబ సభ్యులకి నాకు ఏ పేచీ లేదు. నేను వాళ్ళ కుటుంబ సభ్యులు ప్రతి సంవత్సరం రాఖీ కూడా కట్టేదాన్ని కదా, అట్లా నాకు ఆ సాన్నిధ్యం ఉంది. కానీ నేను ఫీల్డ్కి పోయేసరికి, ఆ జిల్లాకు పోయేసరికి ఏంటంటే అందరు వాళ్ళు అయ్యేసరికి వాళ్ళు నన్ను బాగా ఇబ్బంది పెట్టారు మానసికంగా. అది కేసీఆర్ గారికి కూడా తెలుసు, కానీ నేను ఎప్పుడు కాంప్లైంట్ చేయకపోతుంటే, నేను ఇబ్బంది పడుతున్నాను చెప్పకపోతుంటే. కానీ తాను తెలుసుకొని ఒక సందర్భంలో అన్నారు కూడా, అరే నా కొడుకులు బాగా ఇబ్బంది పెడుతున్నారా ఉమ్మా, నువ్వు బాధపడుతున్నావా, నువ్వు బాధపడకు, ఖచ్చితంగా నేను ఇటు తెచ్చుకుంటానన్నారు ఒకసారి రాఖీ కట్టడానికి పోతే. అంటే ఆ రకంగా ఉండే. కానీ మధ్యలో ఏమవుతుందంటే సారేమో బిజీ ఉండే మనం మామూలుగా చిన్న చిన్న బాధ్యతలు ఉన్నోళ్ళమే అట్లా బిజీగా ఉన్నప్పుడు కలవడము కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల కూడా నా జెడ్పీ చైర్మన్ అయిపోయినాక ఒక 3 సంవత్సరాలు గ్యాప్ అయిపోయింది. అక్కడ ఉన్నటువంటి సమస్యలతోటి నేను చాలా ఇబ్బంది ఈ రకంగా మాట్లాడడం కించపరిచి అవమానపరిచే పద్ధతిలో వాళ్ళు ప్రవర్తించడం మళ్ళీ ఈమె ఏడా నాకు పోటీ వస్తుందని వాళ్ళు నన్ను దూరంగా పెట్టడం క్యాడర్ను నాతోటి మాట్లాడకుండా చేయడం అట్లా చేరి వాళ్ళకు నాకు పేచి కానీ వీళ్ళకు నాకేం లేకుండే కానీ అక్కడ పెట్టేటువంటి దాంతో అదే టైంలో రాజేందర్ అన్న బయటకు రావడం ఆయనను పంపించడము అదంతా పెద్ద ఇష్యూ కావడం ఇక నాకు కూడా కొద్దిగా మనస్తాపం చెంది బాధ అనిపించి అప్పుడు వెళ్ళిపోయినాను అంతే తప్ప వీళ్ళకు నాకేం లేదు. కానీ ఇక్కడనే ఆత్మీయత ప్రేమ అనేది ఇక్కడే ఉంటుంది. అయితే ఇంకొకటి నా నేచరు అంటే అప్పుడు మొన్నటిదాకా దొరలు అని కొట్లాడింది మళ్ళీ వాళ్ళ దగ్గర ఎందుకు వచ్చింది అనేది ఒకటి వస్తుంది ఖచ్చితంగా అది నేచురల్ కదా. కానీ నా గుణము ఎట్లాంటిదంటే మన బలహీన వర్గాల అస్తిత్వాన్ని మనం కాపాడుకోవాలి. మళ్ళీ మనకు ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడ ఖచ్చితంగా నేను కొట్లాడతా ఎట్టి పరిస్థితుల్లో కొట్లాడు ఎక్కడున్నా మన అస్తిత్వాన్ని మనం కాపాడుకుంటూ మన అస్తిత్వం లేకుండా చేసిన కాడ మనల్ని కాపాడుకోవడం కోసం ఖచ్చితంగా కొట్లాడతా ప్రశ్నించే కాడ అన్యాయం జరిగే కాడ కాంప్రమైజ్ మాత్రం కాను. ఒకటి మరి నాకు నేను నా శక్తి ఎంత చెప్పండి నా శక్తి ఎంత ఒక్కదాన్ని అయితే కొట్లాడలేను కదా నాకైతే ఒక బలమైనటువంటి బ్యాక్ సపోర్ట్ అయితే ఉండాలి కదా ఎన్నో ఒక దగ్గర ఇప్పుడు నన్ను నమ్ముకున్న వాళ్ళు ఉంటారు కదా నాకు క్యాడర్ ఉంటారు వాళ్ళకు కూడా పొలిటికల్ ఫ్యూచర్ ఉంటుంది నేను సర్పంచ్ కావాలి జెడ్పీటీసీని కావాలి ఎంపీపీని వాళ్ళను కూడా నేను వ్యక్తిగతంగా నేను మొండి ఉంటా నేను ఒకటే నా లక్ష్యం కోసం నేను పనిచేస్తాను నేను ఒకదాన్ని నిలబడి కొట్లాడతా ఒకదాన్ని మరి ఒంటరిగా నేను ఉంటే ఎవరు సపోర్టు లేకుండా కాంగ్రెస్ అది అది నాకు అది ఇష్టమే ఉండదు అసలు అది దానికి ఓ సిద్ధాంతాలు లేవు పాడు లేవు అదో సముద్రం అని చెప్పేసి అక్కడ నాకు ఇది ఉద్యమ పార్టీ నేను అప్పుడు వచ్చిన 20 ఏళ్ళ అనుబంధం ఉంది కాబట్టి నేను నా క్యాడర్ను కాపాడుకోవాలంటే బ్యాక్ సపోర్ట్ కావాలి అట్లా తప్పనిసరి పరిస్థితులలో ఖచ్చితంగా నేను నిర్ణయం తీసుకోక తప్పదు కదా ఆ పద్ధతిలో వచ్చిన మా క్యాడర్ కోసం వాళ్ళందరి అభిప్రాయాలు అడిగినా మరి మనం ఏం చేద్దాం ఇప్పుడు కొట్లాడదామంటే ఇండిపెండెంట్గా పోదాం అంతే కదా కొట్లాడదాం భారతీయ జనతా పార్టీ మనం మోసం చేసింది ఈ పార్టీలో అయితే నేను ఉండను అని చెప్పిన నేను ఉండలేను నాకు అస్సలంటే ఇక నేను ఏ క్షణమైనా బయటకు వెళ్ళిపోవాలి మీరు ఏం చేస్తారో చెప్పండి కాంగ్రెస్కి పోదామా మరి అక్కడ వాళ్ళు కూడా ఆహ్వానించారు కాంగ్రెస్ వాళ్ళు ఇటు బీఆర్ఎస్ ఆహ్వానించింది మరి ఇక్కడ ఉన్న పరిస్థితులు అయితే గిట్లున్నాయంటే మా క్యాడర్ అంతా ఖచ్చితంగా ఒక ఉద్యమ పార్టీ కదా మేమంతా కూడా మళ్ళీ నాతో ఉన్నోళ్ళంతా ఉద్యమ సహచారులే అందరం కూడా అప్పుడు బీఆర్ఎస్లో పనిచేసి ఉన్నటువంటి వాళ్ళమే అంతా మనం 20 ఏళ్ళు పనిచేసినాం అక్క కలిసి కట్టుకున్నాం ఒక కుటుంబం లాగుంటాం అందరం ఇక్కడే ఉందాం అక్క బీఆర్ఎస్లోకి పోదాం అందరం కలిసి పనిచేద్దాం వాళ్ళు కూడా ఆహ్వానిస్తున్నారు ప్రేమగా పిలుస్తున్నారు మంచి అంత ప్రేమగా పిలిచినప్పుడు ఎందుకు పోవద్దాక పోదామని చెప్పేసి అట్లా అందరం అనుకొని వచ్చినాం. ఇక్కడ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే మీరు బీజేపీని వదిలిపెట్టి బీఆర్ఎస్లోకి రావడానికి కూడా ప్రధాన కారణం బీజేపీలో ఉన్నటువంటి కొంతమంది లీడర్లు బండి సంజయ్కి వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు బండి సంజయ్ అంటే పడని వాళ్ళు వాళ్ళే మిమ్మల్ని ఎంకరేజ్ చేసిండ్రు బీఆర్ఎస్ పార్టీలకు పో అక్క అని చెప్పిండ్రు అనేది కూడా వాళ్ళు పంపిస్తే నేను వస్తానా అట్లని కాదు వాళ్ళు ఏం చేసిరంటే ఒకటి రెచ్చగొట్టుడు అంటే పోయేటట్టు అంటే వాస్తవంగా చాలా ఇబ్బంది పెట్టిరండి పార్టీలో ఉండకుండా నేను పార్టీలో జైన్ అయినప్పటి నుంచి కూడా ఒక శత్రువులాగానే ఈమె ఎందుకు వచ్చి అంటే మనం బలమైన వ్యక్తులం ఆడ పని చేస్తే వాళ్ళ ఉనికి ఉండదు అదే మెయిన్గా ఏంటంటే మళ్ళీ ఈమె ఎంకరేజ్ చేస్తే స్ట్రాంగ్ అవుతుంది మళ్ళీ మేము కనుమరుగవుతాము అనేది మెయిన్ వాళ్ళ ఉద్దేశము ఇవన్నీ క్రియేట్ చేసి ఇట్లా చేస్తే ఏంటంటే ఈమె ఆయన వాళ్ళు నన్ను బయటకు పంపించడం కాదు పోయినప్పటి నుంచే ఏ పద్ధతిలో బయటకు రావాలని ఆలోచిస్తున్న క్రమంలో ఈ ఇన్సిడెంట్ ఇంకా బాధేసింది కాబట్టి ఇక నేనే వచ్చేసిన అంతే వాళ్ళు నన్ను పంపించడం ఏంటంటే ఇప్పుడు మీరు బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయినరు మీకు అక్కడ ఏం అవమానం జరిగింది ఎంత అన్యాయం జరిగింది అనేది బీఆర్ఎస్ పార్టీలో తెలుసు బీజేపీలో ఏం జరిగింది అనేది మీరు అక్కడ వేములవాడ టికెట్ ఆశించిండ్రు అక్కడ ఇచ్చినట్టు ఇచ్చిండ్రు తీసేసుకున్నారు ఇవన్నీ అయినాయి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి బాధ్యత ఏంది మీకు అంటే నేను ఈ రోజే కదా కేటీఆర్ గారు చాలా మంచిగా మాట్లాడారు. మీకు అక్కడ అన్యాయం జరిగిందక్క, మీరు గతంలో పార్టీలో ఉన్నప్పుడు మీరు ఎంత గొప్పగా పనిచేసిరో మాకు తెలుసు, మిమ్మల్ని ఎట్లా గౌరవించుకోవాలో తెలుసాక గొప్పగా గౌరవించుకుంటాం. ఖచ్చితంగా మీ పార్టీకి మీ సేవలు కావాలి, మీరు ఉండాలి, ఖచ్చితంగా మిమ్మల్ని కాపాడుకుంటాం అనేటువంటిది అయితే చెప్పారు. ఇప్పుడు వేములవాడ క్యాంపెయినింగ్కి పోతాడా బీఆర్ఎస్ నుంచి మీరు, లేకపోతే కరీంనగర్ క్యాంపెయినింగ్కి పోతారా మీరు? చెప్పండి. పార్టీ ఏం డిసైడ్ చేస్తా చూస్తా, వాళ్ళు ఎక్కడ డిసైడ్ చేస్తే అక్కడికి పోవాల్సిందే కదా, కంపల్సరీ వెళ్తా. సో మిమ్మల్ని అయితే యూజ్ చేసుకుంటారు, మిమ్మల్ని క్యాంపెయినింగ్కి పంపిస్తారు. 15 రోజులే టైం ఉంది కాబట్టి ఎక్కడికి పోయి క్యాంపెయిన్ చేయాలని ఉంది మీకు ఇప్పుడు? చెప్పండి నాకు, ఏది అక్కడ వేములవాడ మీకు ఇచ్చినట్టే ఇచ్చి తీసేసుకున్న వేములవాడకు పోతారా, లేకుంటే బండి సంజయ్ ముందు నుంచి వ్యతిరేకించిండు కాబట్టి కరీంనగర్ పోతారా? పర్టికులర్ గా ఇక్కడ అనేది ఏం లేదు, కానీ ఎక్కడికి పంపిస్తే అక్కడికి పోయి మాత్రం పనిచేస్తాను, పార్టీ కోసం గెలిపించుకోవడం కోసం. ఎవరిని ఓడించాలని ఉంది ఇద్దరిలో? ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీని ఓడించవలసిందే ఇద్దరిలో అంటున్నాను, మొత్తం ఓవరాల్ గా భారతీయ జనతా పార్టీ. ఓకే, కానీ అట్లా ఇద్దరనే నాకు టార్గెట్ ఏం లేదు, ప్రజలు చూసుకుంటారు. నేను ఒక్కదాన్ని ఓడగొడితే ఓడిపోరు కదా, ప్రజలు జరుగుతున్న పరిణామాలు అన్నీ చూస్తున్నారు కదా, ఎవరు కరెక్ట్ ఏంది అనేది చూస్తారు కాబట్టి ప్రజలే కదా. ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, నామినేషన్ వేయడానికి పోయినప్పుడు మీతో పాటుగా బోల్డ్ అంతమంది మీరు పిలవకుండా వచ్చిండ్రు, కలిసిండ్రు, చాలామంది కొత్త వాళ్ళు వచ్చిండ్రు అనేది. అందులో మీ సామాజిక వర్గాన్ని ముందు అవమానించిండ్రు, ఆ తర్వాత మా బిడ్డని ఇట్లా చేసిండ్రు అనేది ఉంది అనేది మేము విన్నాం. మీ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు ఓడించాలి అనే ఒక శపథం తీసుకున్నారు అనేది, అంటే వాళ్ళు స్టేట్మెంట్లు ప్రెస్ మీట్లు కూడా పెట్టిరు. ఇవాళ కూడా కరీంనగర్లో అరే మా బిడ్డకు వెనక ముందు ఎవరు లేరనా, మీరు ఇంత ధైర్యంగా ఆమెను ఇచ్చిన టికెట్ వెనుక గుంజుకున్నారు, ఆమెకు బలం లేదా, మేమంతా ఉన్నాం బిడ్డ, మా బిడ్డకు ఎట్లా అవమానం చేసిరు, ఇచ్చిన టికెట్ మీరు గుంజుకుంటారా అని చెప్పేసి ఇవాళ పెద్ద ధర్నా, లొల్లి, డోళ్లతోటి పెద్ద రాలి, అవన్నీ ఏదో కేసులు కూడా అయినాయి అని తెలుస్తుంది. ఈరోజు దాదాపు ఎంతమంది మరి సంఖ్యాపరంగా నాకు తెలియదు, కానీ పెద్ద ర్యాలీ అయితే కనబడుతుంది. ఒక అమ్మాయి ఎమోషనల్గా మాట్లాడుతుంది, చాలా మంచిగా మాట్లాడింది, అది నా ఫోన్లో ఉంటుంది, రికార్డు చేసి అది నేను చూసిన పంపించినట్టున్నారు వాళ్ళు అంతా. అట్లా కొన్ని అన్ని మండల కేంద్రాల్లో నియోజకవర్గ పరిధిలో అయింది. అంటే వాళ్ళకు ఒకటే పడ్డది, అరే మా జాతి బిడ్డకు టికెట్ ఇస్తారు, ఇక ఇచ్చి మళ్ళీ వెనక దొంగ దెబ్బతీస్తారా, మా బిడ్డను అవమానపరుస్తారా, ఏడిపిస్తారా. ఏడుస్తుంటే నిజంగా చాలా మంది కన్నీళ్ళు పెట్టుకున్నారా, మా బిడ్డ కళ్ళల్లో నుంచి నీళ్లు వచ్చేటట్టు చేస్తారా, నిన్ను ఎట్లా దెబ్బ కొట్టాలో మాకు కూడా తెలుసు బిడ్డ, నీ బండి సంజయ్ నీ సంగతి చూస్తామని స్టేట్మెంట్లు కూడా ఇచ్చారు. ఇవాళ డౌన్ డౌన్ బండి సంజయ్ అని చెప్పి నినాదాలు, మా ఆడబిడ్డకు రాకుండా చేస్తావు, నోటికి ఇక్కడి బుక్క అంటే ఇస్తారు పెట్టి అన్నం పెట్టి అంతా కలుపుకొని తినే ముందు నోట్ల బుక్క నువ్వు గుంజుకున్నావు కదా బండి సంజయ్, నువ్వు బాగుపడవు, నువ్వు నీ సంగతి ఏందో మేము ఖచ్చితంగా చూస్తామని వాళ్ళు మాట్లాడుతున్నారు, వాళ్ళ మాటలలో విన్నా నేను. అది పరిస్థితి. సో వాళ్ళైతే ఒక డెసిషన్ తీసుకున్నారు. మీకు ఇక్కడ ఏం చెప్పిండ్రు అనేది ఏదన్నా ఒకటి హామీ ఏమన్నా వచ్చిందా మీకు? అంటే మంచిగా గౌరవించుకుంటామని అన్నారు, రేపు భవిష్యత్తులో అంటే కేటీఆర్ గారు అన్నారు, అంటే గతంలో కూడా చెప్పారు అక్క మీలాంటి వాళ్ళు ఒక నిబద్ధత ఒక కమిట్మెంట్ తోటి పనిచేసే వాళ్ళు పార్టీకి ఒక అసెట్ అక్క, మీరు మీ పార్టీ మీకు కాదు పార్టీకే మీరు ఒక అసెట్, మీలాంటి వాళ్ళని ఎట్లా మేము ప్రమోట్ చేసుకోవాలో మాకు మా బాధ్యత ఉంది, ఖచ్చితంగా మేము ఇలా చేసుకుంటాం, చట్టసభల్లో మీరు ఉంటారు అక్క అని అన్నారు. సో ఎమ్మెల్సీ నెక్స్ట్ ఎమ్మెల్సీయా తులవమ్మ ఏం చేస్తారో చూడాలి. ఎప్పుడు కలుస్తున్నారు పెద్ద సార్ని మరి? రేపు అసలు ఈ రోజే ఉండే, ఈరోజు మార్నింగ్ వారు అంటే మేము రావడం కొద్దిగా లేట్ అయింది, లేట్ వచ్చేసరికి ఎలక్షన్ కదా బిజీ ఉన్నారు కాబట్టి వెళ్ళిపోయినరు. ఇప్పుడు నైట్ కూడా లేట్ అయింది, రేపు మార్నింగ్ వెళ్దామని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి, బెస్ట్ విషెస్ టు యూ. మీరు నిజంగా ఆ ఏడుపు ఆ విజువల్స్ ఇప్పటికి కూడా చూస్తుంటే ఎప్పుడూ చూసినటువంటి తులవమ్మ కాదు. ఇన్నేళ్ల తెలంగాణ ఉద్యమంలో ఎవరెన్ని కుట్రలు చేసినా ఎంత చేసినా రోడ్ల మీద ఎన్ని ధర్నాలు రాస్తారోకలు చేసినా ఎప్పుడు అట్లా కనిపించింది తులవమ్మ ఫస్ట్ టైం కనిపించింది నిజంగా. అంటే మీరు ఆ విజువల్స్లో కూడా అక్కడికి వెళ్ళడానికి మీరు పూజ చేసి బొట్టు పెట్టుకొని ఇవన్నీ చేసుకొని వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకొని మొక్కుకొని పోయినరు అక్కడికి, నేను సబ్మిట్ చేస్తున్నా, నేను పోటీ చేస్తున్నా, నేను ఎమ్మెల్యే గెలుస్తా అనేది. అవన్నీ ఒక్కసారి పోయినాయి, అవన్నీ పోయినాయి. సో మీరైతే ఇప్పుడు సొంత గూటికి వచ్చిండ్రు, సొంత గూటిలో అక్కకి ఎట్లాంటి వెల్కమ్ ఉంది, లేకుంటే ఏం చేస్తారు, నెక్స్ట్ ఏమవుతుంది అనేది మనం చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ తులవమ్మ గారు, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. దట్స్ ఆల్ విత్ తులవమ్మ గారు. దిస్ ఇస్ కవిత సైనింగ్ ఆఫ్.